హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. క్రేజీ ఎగ్జోటికాలో ఇవాళటి స్పెషల్ అండి, నెల్లూరుకి ఫేమస్ అయిన చేపల పులుసు అండి. నెల్లూరు స్టైల్లో, పక్కా నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇంకొకటండి, ఈ చేపల పులుసుని నెల్లూరు స్టైల్లో అని చెప్పి, మామూలుగా చేపల పులుసుని ఇప్పటి కాలంలో అందరూ కూడా ఏవేవో మసాలాలు, ఆ పౌడర్స్, ఈ మసాలా పౌడర్స్ అని, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అని, టమోటాలు మిక్సీ పట్టి అలా చేసేస్తున్నారు. కానీ పాతకాలం పద్ధతిలో అసలు ఇలా చేసేవారు కాదండి. ఈ మసాలాలు, ఈ టమాటాలు, మిక్సీ పట్టడాలు అవన్నీ చేసేవారు కాదండి, పక్కాగా పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఎలా చేసేవారో ఆ పద్ధతిలో ఇప్పుడు చేపల పులుసుని నేను చూపించబోతున్నానండి. నేను ఇది మా నానమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళకి నేర్పించారండి. మా అమ్మ, మా అత్తయ్య కలిసి నాకు నేర్పించారు, నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. పక్కాగా పాతకాలం పద్ధతిలో ఎలా చేసేవారో చేపల పులుసు నెల్లూరు వాళ్ళు ఆ పద్ధతిలో చూపించబోతున్నానండి. అది కూడా పచ్చి మామిడికాయ వేసి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు జన్మలో మర్చిపోలేరు. ఇంకెప్పుడు చేపలు తెచ్చుకున్నా కూడా ఇదే పద్ధతిలో తప్పకుండా చేస్తారండి. సో ఈ చేపల పులుసులో వన్ థింగ్ ఒకటి ఉందండి, ఈ చేపల పులుసు అనేది మామూలుగా చికెన్లోకి, దోశలోకి చికెన్ కాంబినేషన్ బాగుంటుంది అంటారు కదండి, పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటారు కదండి. కానీ మీకు తెలియని ఒక థింగ్ ఉందండి, ఇక్కడ చేపల పులుసు ఇడ్లీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి చేపల పులుసు చేసి ఇడ్లీలోకి చట్నీతో కాకుండా చేపల పులుసుతో తిని చూడండి. మళ్ళీ ఇంకెప్పుడు చేపల పులుసు చేసినా కూడా పక్కాగా ఇడ్లీ చేసుకుంటారు, అంత బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి టేస్ట్ చేసి చూడండి, నా మాట అబద్ధమైతే మీరే చెప్తారు. మీరు టేస్ట్ చేసి ఇడ్లీలోకి పర్ఫెక్ట్ కాంబినేషనా కాదా అని కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. పక్కాగా పాతకాలం పద్ధతిలో నెల్లూరు చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేస్తారో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియోలో ఇలాంటి టిప్స్ చాలా చాలా ఉన్నాయండి, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇంకా చాలా టిప్స్ చెప్తాను. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ పులుసు కోసంగా మనము చింతపండుని నానబెట్టుకోవాలండి. ఈ చింతపండు కోసం, చింతపండుని నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. చేపలు వచ్చి సుమారుగా 3/4 కేజీ వరకు ఉంటాయి. కేజీ చేపలు తీసుకున్నాము, కానీ ఒక 4 పీసులు మాత్రము పక్కన తీసిపెట్టాము ఫ్రై కోసంగా. రిమైనింగ్వి నేను పులుసు చేస్తున్నాను, అందుకోసంగా 100 గ్రాములు చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు కానీ, లేదా టైం లేనప్పుడు 15 నిమిషాలైనా సరిపోతుంది. నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు అనేది పులుసు ఎక్కువగా అన్నంలో కలుపుకోవాలనుకుంటే ఎక్కువ చింతపండు తీసుకోవాలండి. ప్యూరీ అనేది చిక్కగా చేసి పెట్టుకోవాలి కాబట్టి మీకు పులుసు అంత అవసరం లేదు అనుకుంటే కొంచెం చింతపండు అయినా సరిపోతుంది. అందులో మనం మామిడికాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. 100 గ్రాములు చింతపండు 3/4 కేజీకి నేను తీసుకున్నాను. పులుసు ఎక్కువ తీసుకుంటాం మేము, అందుకోసం తీసుకున్నాను. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుంటాము, పక్కన ఉంటుంది. ఇప్పుడైతే గ్యాస్ మీద ఇలాంటి ఒక దబర లాంటిది తీసుకోండి, వెడల్పాటి దబర తీసుకోండి. నా దగ్గర వెడల్పాటి లేకపోవడంతో చిన్న దబర తీసుకోవాల్సి వచ్చింది. మీరైతే వెడల్పాటి చేపల దబర అంటారు కదా, అది కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వెడల్పుగా ఉంటే చేపలు అనేటివి విరిగిపోకుండా నీట్గా ఉడికించడానికి బాగుంటుంది. నా దగ్గర లేకపోవడంతో నేను ఇలాంటి దబర తీసుకున్నాను. ఇలాంటి దబర చెమ్మ లేకుండా గ్యాస్ మీద పెట్టి సెగక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి చేపల కర్రీ. సో ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇందులోకి నేను 6 నుంచి 7 స్పూన్ల వరకు తీసుకున్నాను ఆయిల్ అనేది. ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇంకొకటండి, ఈ చేపల పులుసు అనేది 2 నుంచి 3 రోజుల పాటు పక్కాగా నిల్వ ఉంటుందండి, ఈ పద్ధతిలో కానీ చేశారంటే. ఏ మిస్టేక్ చేయకుండా పక్కాగా ఇదే ఫాలో అయ్యి చేశారంటే 2 నుంచి 3 రోజుల పాటు పక్కాగా నిల్వ ఉంచుకొని తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి లైట్గా చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోండి. మెంతులు తప్పకుండా యాడ్ చేసుకోవాలి పులుసు కర్రీలో. ఈ మెంతులను యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా మిస్ చేయకుండా మెంతుల్ని యాడ్ చేయండి.
ఇవన్నీ కొంచెం చిటపటలు ఆడుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఆనియన్స్ అనేటివి సన్నగా కొన్ని తరిగాను, కొంచెం పెద్దగా కొన్ని తరిగానండి. ఎందుకంటే సన్నగా కొంతమంది సన్నగా తరిగి యాడ్ చేసుకుంటారు పులుసులోకి, కానీ పెద్దగా తరిగి యాడ్ చేసుకోవడం, పెద్ద పెద్ద ముక్కలు చేసి యాడ్ చేసుకుంటే పులుసులో చాలా బాగుంటుందండి. సో అటు కొన్ని ఫ్రై చేసేదానికి గ్రేవీ కోసంగా సన్నగా తరిగాను, టేస్ట్ కోసంగా పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని, రెండు ఆనియన్స్ని సన్నగా తరిగి ఇలా యాడ్ చేసుకొని ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పెద్దగా తరిగిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు పులుసులో ఉడికిన తర్వాత చేపల కర్రీలో మనం ఆనియన్స్ని తింటూ ఉంటే తీయగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మామూలుగా ఏ పులుసు కర్రీ చేసినా కూడా అలా పెద్ద ఆనియన్స్గా వేసుకోవడం వల్ల టేస్టీగా తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సన్నగా తరిగేసి వేసేస్తే పులుసులో కలిసిపోతాయి, కానీ తినేటప్పుడు అంత అనిపించదు. ఇలాగా ఒక ఉల్లిపాయని మొదలు అనేది కట్ చేయకుండా పై తోలు తీసేసి ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఏ పులుసు కర్రీలో కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయండి. ఫ్రై లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రేజీ ఎగ్జోటిక్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా రాగలదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ మాడిపోగలవు, హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇంత ఆయిల్ అని అనుకోవద్దండి, ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది. చేపల కర్రీకి కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే 2-3 రోజుల పాటు నిల్వ పెట్టుకుంటామండి దీన్ని. మేమైతే నిల్వ పెట్టుకుంటాము. నిల్వ పెట్టుకోకపోయినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం తేలేలాగా ఉండాలి కర్రీలో, పైన తేలేలాగా ఉండాలి ఆయిల్ అనేది. సో అందుకోసం కొంచెం ఆయిల్ని ఎక్స్ట్రానే యాడ్ చేసుకుంటామండి. ఇందులోకి ఏ మసాలాలు యాడ్ చేయట్లేదండి, యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలా ఏమీ అవసరం లేదు, అలా ఏమీ అవసరం లేకుండా పక్కాగా విలేజ్ స్టైల్లో, నెల్లూరులో విలేజ్ స్టైల్లో చేయబోతున్నానండి. గమనించండి, చక్కగా వీడియో మొత్తం కూడా గమనించండి, చాలా టిప్స్ చెప్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి టమోటాలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టమోటాలని, మీడియం సైజ్ టమోటాలు 3 టమోటాలని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకున్నానండి. ఈ టమోటాలు మెత్తగా గుజ్జు అయిపోవాలండి. ఈ టమోటాలని కొంతమంది మిక్సీ పట్టి వేస్తుంటారు, కానీ ఎప్పుడైనా కూడా ఈ చేపల పులుసులోకి మాత్రము మిక్సీ పట్టి వేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఎప్పుడైనా ఆయిల్లోనే మెత్తగా ఫ్రై అయితే ఆ టేస్టే వేరండి టమోటా అనేది. మిక్సీ పట్టేసి వేసేసి ఫాస్ట్గా వేయించేస్తే కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఆ టేస్ట్ అనేది, ఆ టెక్స్చర్ అనేది రాదండి. సో అందుకోసంగా ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు మాత్రం మిక్సీ పట్టి వేయొద్దు. ఇలాగా చిన్న కొంచెం వీలైనంత సన్నగా అయినా తరిగి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసి మెత్తగా ఫ్రై చేసుకోండి, గుజ్జులాగా అయిపోవాలి. ఇలా కలుపుకుంటూ మెత్తగా ఫ్రై చేసేసుకోవాలండి. మేమైతే చేపల పులుసు అనేది 1 కేజీ వరకు తెప్పించుకున్నామంటే 2-3 రోజుల పాటు నిల్వ పెట్టుకొని మరీ తింటామండి. చేపల పులుసు ఎప్పుడైనా కూడా చేసిన వెంటనే తినేదానికంటే కూడా నెక్స్ట్ డేకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అందుకనేసి మేము ఎప్పుడు చేసినా కూడా ఈవినింగ్ టైం తెప్పించుకొని నైట్ టైం చేసేసి కదిలించకుండా అలాగే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈరోజు నైట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మరుసటి రోజు తింటామండి. అస్సలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం కర్రీ చేసిన వెంటనే తిన్నా, వేడివేడిగా తిన్నా కూడా అస్సలు ఆ టేస్టే తెలియదండి, అసలు ఆ టేస్ట్ అనేది రాదు.
ఉన్నా కూడా వేడివేడిగా తినేయాల్సిందే కానీ ఆ ఫ్లేవర్స్ ఆ టేస్ట్ అనేది తెలియదండి. పక్క రోజుకి చాలా చాలా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా నైట్ టైం చేసి కదిలించకుండా మూత పెట్టేసి పక్క రోజు తినడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. లేదు వీలు కాకపోతే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకొని బాగా చల్లార పెట్టేసి ఆ తర్వాత తినడానికన్నా ట్రై చేయండి వీలు కాకపోతే. అలా అయినా అట్లీస్ట్ చల్లారిన తర్వాత తినడానికి ట్రై చేయండి. వేడివేడిగా తింటే అంత టేస్ట్ తెలియదండి. ఇప్పుడు చూడండి, టమోటాలు అనేవి మెత్తగా మగ్గిపోతూ ఉన్నాయి కదా, బాగా ఫ్రై అయిపోవాలి, మెత్తగా మగ్గిపోవాలండి. ఆయిల్లో ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ అండి టమోటాలు అనేటివి. ఇలా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. చింతపండు అనేది మీరు మామూలుగా పులుసు అన్నంలోకి కలుపుకునే విధంగా కొంతమంది చేసుకుంటారండి. అంత ఎక్కువ పులుసు అవసరం లేదు మరి అనుకున్నప్పుడు చింతపండు కొంచెం తగ్గించుకోవచ్చండి. కానీ మేము ఎక్కువ పులుసు కలుపుకోవడానికి కావాలి అనుకుంటే మాత్రం చింతపండుని యాడ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, మనం లాస్ట్లో మామిడికాయను యాడ్ చేయబోతున్నాము, సో అందుకని పులుసు అనేది తగ్గించుకుంటేనే బెటరు. నేనైతే 100 గ్రాముల చింతపండుని, ఇప్పుడు టమోటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండుని చిక్కగా ప్యూరీగా బాగా చింతపండుని నలిపి ఇలా ప్యూరీ చేసుకున్నానండి. మరీ చిక్కగా చేయొద్దు, అలాని మరీ పలచగా చేయొద్దండి. మీడియంగా అంటే మరీ పలచగా కాదు, మరీ చిక్క కాదు, మీడియంగా ఈ పులుసుని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ముందుగానే చింతపండు బాగా నానిన తర్వాత బాగా నలిపేసుకొని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా ప్యూరీగా చేసి పెట్టుకోండి. ఎందుకు అనంటే మరీ పలుచగా చేసేస్తే పులుసు అనేది టేస్టీగా ఉండదు, మరీ చిక్కగా చేసేస్తే లాస్ట్లో ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుందండి, అప్పుడు ఇంకా చిక్కబడిపోతుంది. సో అందుకనేసి మీడియంగా చేసామనుకోండి, కొంచెం అంత తిక్కగా కాకుండా అంత పలుచగా కాకుండా మీడియంగా చేసినప్పుడు మనం లాస్ట్లో ఎక్కువసేపు ఉడికిస్తాం కదా, అప్పుడు ఈ మనం యాడ్ చేసిన వాటర్ అనేటివి ఇంకిపోయి చిక్కగా తేనెలాగా తయారవుతుందండి పులుసు అనేది. ఒకవేళ మీకు పులుసు చిక్కగా కానీ అనిపించుంటే మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీడియంగా ఉండాలి పులుసు అనేది. ఇప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. పులుసు ఎంత యాడ్ చేసినా చింతపండు అనేది మనము దానికి ఈక్వల్గా పులుసుని తగ్గించడానికి ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడైతే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి. అలాగే కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది కొలతలే అవసరం లేదు, వేసుకుంటూ మీరు టేస్ట్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ చేపలు ముక్కలు ఉంటాయి కదా, అవి వేయక ముందే మనము అడ్జస్ట్ చేసుకోవాలి. పులుసుకి తగినట్టుగా కారము సాల్ట్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలండి. కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ప్యూరీ అనేది పలుచగా చేయట్లేదు, తిక్కగా కొంచెం మీడియంగా చేసుకుంటున్నాం కాబట్టి కారము ఉప్పు అనేది బాగా ఎక్కువ పడతాయి. ఒకసారి అట్లానే మరీ ఎక్కువ వేసేయకుండా ఇట్లా కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి చూసుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయాయా లేదా మరీ పుల్లగా కానీ అనిపిస్తే ఇంకొంచెం కారము ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పులుసుని బాగా మరిగించుకోవాలండి. ఎక్కువసేపు మరిగించాలి, ఒక 10 మినిట్స్ పాటు మరిగించాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవచ్చు. మనం చింతపండు పులుసు టేస్ట్ రావాలి అని అంటే మనం ఒక్కటే తింగండి బ్యాలెన్స్ చేయాల్సింది, ఉప్పు కారం పులుపు ఈ మూడింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఈ మూడింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసామంటే పులుసు అనేది టేస్ట్ అద్దరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువైనా బాగుండదు, కారం ఎక్కువైనా బాగుండదు. ఇప్పుడైతే ఇందులోకి సీక్రెట్ రెసిపీ అండి. నెల్లూరు వాళ్ళు చేసే చేపల పులుసులో సీక్రెట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు మెంతులు పొడి అండి. ఈ ఆవాలు మెంతుల్ని ఫ్రై చేసి లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి ఈ పౌడర్ని 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అంటే మనం పులుసు పెట్టే క్వాంటిటీని బట్టండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేస్తే చేదొచ్చేస్తుందండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. 1 టేబుల్ స్పూన్, మరీ ఇంకొంచెం 2 కేజీలు కానీ మనం చేస్తున్నట్టయితే 2 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఈ ఆవాలు మెంతులు పౌడర్ని యాడ్ చేయడం వల్ల
పులుసు టేస్ట్ అనేది అప్పా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా అస్సలు మిస్ చేయకూడదండి, మిస్ చేయకుండా తప్పకుండా యాడ్ చేయండి. వేయించి పౌడర్ చేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేదానికంటే కూడా దంచుకుంటే, రోట్లో దంచుకొని వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ మెంతులు పౌడర్ని యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పులుసుని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడే మనము చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకా పులుసు కానీ ఉప్పు కానీ ఏమి యాడ్ చేయలేము, కారం కానీ ఏమి యాడ్ చేయలేమండి. ఏమి యాడ్ చేయాలనుకున్నా ఈ స్టేజ్లో మాత్రమే యాడ్ చేయగలము. సో కరెక్ట్గా ఉప్పు కారం పులుపు అన్నీ కూడా టేస్ట్ చేసుకొని గమనించుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. 1-4 సార్లు టేస్ట్ చూస్ అయినా కూడా ఉప్పు కారం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. సరిపోకపోతే కారం కానీ ఉప్పు పులుపు కానీ ఎక్కువ అయింది అని అనిపిస్తే కారం యాడ్ చేయండి, సరిపోతుంది. కారం కూడా బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే ఈ మూడింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారంటే చాలా చాలా బాగుంటుందండి. నాకైతే ఇప్పుడు పులుపు అనేది కొంచెం ఎక్కువ అనిపించింది, థిక్గా ఉంది కాబట్టి ప్యూరీ అనేది. సో అందుకోసంగా నేను ఇంకొంచెం కారం యాడ్ చేశాను. కారం ఇంత కారం ఎక్కువ అవుతుందేమో అనుకోకండి, పులుపు ఉంది కదా. సో కారం యాడ్ చేయడం ద్వారా పులుపుకి దానికి బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి, ఒకేసారిగా అయితే యాడ్ చేయొద్దు. చూసుకుంటూ యాడ్ చేసుకోండి, ఉప్పు కారం పులుపు అనేది చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోండి. చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలాగా మనం ఏమి యాడ్ చేయాలన్నా ఇదే స్టేజ్లో యాడ్ చేయగలము. చేప ముక్కలు వేసిన తర్వాత అయితే యాడ్ చేయలేము, గుర్తుపెట్టుకోండి ఆ మాట మాత్రము. మరీ పులుపుని ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. మళ్ళీ మామిడి ముక్కలు వేయాల్సి వస్తుంది. మనము పచ్చి మామిడికాయ వేయడం ద్వారా చాలా చాలా టేస్టీ వస్తుందండి చేపల పులుసులో. ఒకే ఒక చిన్న ముక్క మామిడికాయ ముక్క వేసినా కూడా ఆ టేస్టే వేరండి. అది వేయకుండా తిని చూడండి, అది వేస్తే ఒకసారి టేస్ట్ చూడండి. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఆ ఫ్లేవరు ఆ టెక్స్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక్క ముక్క అయినా కూడా మామిడికాయ, పచ్చి మామిడికాయని ఒక్క ముక్క అయినా యాడ్ చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ ఇట్లా ప్యూరీని పులుసుని ఉడికించుతూ ఉన్నాం కదండి, కొంచెం బాగా తెల్లనివ్వాలండి. ఆ కారము ఆ ఫ్లేమ్ ఉన్నాయి కదా, ఆ కారం పచ్చి వాసన పోతుందండి. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించారంటే ఆ కారం అనేది పచ్చి వాసన అంతా పోయి బాగా పులుసు అనేది తయారవుతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవచ్చండి, నో ప్రాబ్లము. ఈ పులుసు వల్లేనండి మనకి టేస్ట్ అనేది ఆసమ్గా ఉంటుంది. ఈ పులుసుని కరెక్ట్గా మాత్రం బ్యాలెన్స్ చేయండి. ఇందులో ఏది తక్కువ ఎక్కువ అయినా కూడా కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడుకుతూ ఉండగా ఈ స్టేజ్లో మనము ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ని ముందే యాడ్ చేసేసామనుకోండి, ఫస్ట్లో ఆనియన్స్ యాడ్ చేసినప్పుడే ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసామనుకోండి, ఈ ముక్కల్ని ఎక్కువగా మెత్తగా ఉడికిపోయి పులుసులో కలిసిపోతాయండి. ఈ స్టేజ్లో యాడ్ చేయడం ద్వారా అవి ఎక్కువ ఉడికిపోయి మెత్తగా అయిపోకుండా జస్ట్ ఉడికి తినడానికి వీలుగా ఉంటాయండి. అవి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ చేప ముక్కల్ని ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా ఒక 3-4 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకొని, మేమేమైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము అక్కడే తోమి అన్నీ నీట్గా క్లీన్ చేసి పంపించారు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకున్నాం మళ్ళీ వాటర్తో. ఒకవేళ మీరు కానీ చేప ముక్కల్ని ఉప్పు వేసి కానీ వాష్ చేసి ఉంటే పులుసులో కొంచెం ఉప్పు తగ్గించుకోండి, ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోగలదు. నేనైతే చేప ముక్కల్ని ఉప్పు వేసి కడగలేదండి, నార్మల్గా కడిగాను కాబట్టి పులుసులోనే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చేప ముక్కల్ని ఉప్పు వేసి కడగడం ద్వారా మనం పులుసులో అడ్జస్ట్ చేసేటప్పుడు అటు ఇటుగా కొంచెం తక్కువ ఎక్కువ అయిపోతుందండి, అలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేము కాబట్టి. అందుకని చేప ముక్కల్లో ఉప్పు వేసి కడగకుండా నార్మల్గా కడిగానండి, 3-4 టైమ్స్ కడిగి పక్కన ప్లేట్లో పెట్టుకుని ఉన్నాను. ఈ చేప ముక్కల్ని జాగ్రత్తగా డిప్ చేయాలండి, ఇంక మళ్ళీ కదిలించలేము కాబట్టి నీట్గా ఒక్కొక్కటిగా నిదానంగా ఒక సైడ్ నుంచి పులుసులోకి ఒక్కొక్కటిగా ఇలాగా డిప్ చేసేసుకోవాలి.
ఇలా డిప్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి, ఎందుకంటే పులుసు అనేది ఎగిరెగిరి పడుతుంది, సో పైన పడగలదు. ఇప్పుడు ఇందులోకి మామిడి ముక్క, పచ్చి మామిడికాయ ముక్కని నేనైతే రెండే చిన్న ముక్కల్ని, రెండు ముక్కల్ని మాత్రమే యాడ్ చేశాను. అండ్ అలాగే ఇలాగా వెల్లుల్లి పాయల్ని పైన తొక్క ఒలిచి ఇలాగ ఒక 6-7 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు అనేటివి ఇందులో యాడ్ చేయడం ద్వారా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వెల్లుల్లిపాయలని పడేయకండి, పులుసులో ఉడికినప్పుడు అన్నంలో తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మిస్ చేయకుండా వెల్లుల్లిపాయలని మాత్రం తప్పకుండా యాడ్ చేయండి. మామిడి ముక్కలు అనేటివి నేను 2 ముక్కలు మాత్రమే యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేశారంటే పులుపు ఎక్కువ అయిపోగలదండి. చింతపండు పులుసు వేసాం కదా, సో మరీ పులుపు అయిపోగలదు. సో అందుకోసంగా 1 ముక్క కానీ 2 ముక్కలు కానీ అంతకుమించి ఇంకెక్కువ యాడ్ చేయొద్దు. ఇలా పెట్టిన తర్వాత చేప ముక్కలు అన్నీ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి అలా కార్నర్స్ నుంచి గరిటెతో అన్నిటినీ ఒక్కసారి అలా కదిలించండి. మరీ ఎక్కువ గరిటె పెట్టి తిప్పేయకండి, జస్ట్ కార్నర్స్, దబర్కి కార్నర్స్ ఉంటుందో అలా కొంచెం జస్ట్ అలా లోపలికి కదిలించారంటే మనం వేసిన చేపల ముక్కలు కానీ కరెక్ట్ ప్లేస్లో కానీ కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే అన్నీ ఒకసారిగా అడ్జస్ట్ అవుతాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో ఒకసారి అలా కదిలించి వదిలేయండి. అలా కదిలించిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టద్దండి, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. గ్యాస్ని కంప్లీట్గా లో ఫ్లేమ్కి టర్న్ చేసేయండి. ఇలా పైన ఎగిరిపడి ఉంటే కొంచెం టిష్యూతో అలా క్లీన్ చేసేసి ఇలా మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో 25 నుంచి 30 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అస్సలు టచ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇంకా ఉప్పు కారం అన్ని పులుసు అప్పుడే మనం అడ్జస్ట్ చేసేసాం కాబట్టి ఇంకా అస్సలు మనము తాకాల్సిన అవసరం లేదు. ఇలా మూత పెట్టేయండి. మూత పెట్టకపోతే పైన ఎగిరెగిరి అంతా చుట్టూ పడుతుంది. సో ఇలా మూత పెట్టేసి 25 నుంచి 30 నిమిషాల దాకా సిమ్లో సెగన పెట్టేసి అలా వదిలేయండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు, లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి అలా వదిలేసేయడం వల్ల అడుగంటాలండి. చేపల పులుసు అనేది అడుగు అంటితేనే టేస్ట్ అండి. అలా అని అడుగు మార్చేయకండోయ్, జస్ట్ కొంచెం అడుగు అంటాలి. అది మీకు ఇప్పుడు తెలియదండి. ఇలా లో ఫ్లేమ్లో 30 నిమిషాలు కానీ అలా వదిలేశారంటే తప్పకుండా అడుగు అంటుతుంది. అడుగు అంటితే చేపల పులుసు ఆ టేస్టే వేరండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అడుగు అంటి తీరాలి అంతే. అప్పుడు తర్వాత 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత థిక్గా గ్రేవీ కన్సిస్టెన్సీ, ఆయిల్ పైకి తేలి ఎంత కలర్ఫుల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 30 నిమిషాలకి మనం పోసిన పులుసు పైకి దవరకు పైకి వచ్చి ఉండింది కదండి, మనం పోసిన పులుసు అనేది పావు వంతు తగ్గిపోతుంది, ఇంకిపోతుంది. అలా ఇంకిపోయి పులుసు అనేది చిక్కగా తయారవ్వాలి. అలా అయితే పులుసు అనేది చేపల పులుసు రెడీ అయినట్లండి. ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే దింపేసి బాగా చల్లారనిచ్చేయండి, అలాగే వదిలేసేయండి. ఎలా అంటే నైట్ టైం చేస్తుంటే నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిని చూడండి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కానీ టైం లేకపోతే ఆ రోజే తినాలనుకుంటే ఒక 2 అవర్స్ ముందైనా కూడా చేసేసి పక్కన మూత తీసేసి ఫ్యాన్ గాలికైనా చల్లారనిచ్చి ఒక 1/2 అవర్ తర్వాత తిని చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. అస్సలు జీవితంలో మర్చిపోలేరు. పక్కాగా పాతకాలంలో నానమ్మల వాళ్ళ కాలంలో చేసే పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు అంటే ఇదేనండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పద్ధతిలో మీరు చేపల పులుసుని ట్రై చేసి ఇంట్లో తిని చూడండి, అస్సలు ఇంకా జీవితంలో మర్చిపోలేరు. ఇంకా నెల్లూరు వెళ్ళి చేపల పులుసు తినాలన్న కోరిక ఇక్కడే తీరిపోతుంది. అంత బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ అన్నీ జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ చేసుకొని చేయగలిగితే చాలా చాలా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇడ్లీలోకి అయితే కాంబినేషన్ అదిరిపోతుందండి. ఒకసారి టేస్ట్ చేసి ఇడ్లీలో కాంబినేషన్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీ కమెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. పక్కాగా వస్తుందండి, పర్ఫెక్ట్గా చేయొచ్చు, ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ వేసుకునేటప్పుడు ఈ పులుసుని ఎక్కువ కలిపెట్టేయకుండా జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి తీసి వేసుకొని అన్నంలో వేడివేడి అన్నంలో తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.